ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆయనకు కష్టాలు తెలుసు. రెండు చేతుల సంపాదించే అవకాశం ఉన్నా పేదలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగాడు. కార్పొరేట్ వైద్యాన్ని బేదల దరిచేర్చాడు. ఊరు కోసం నా మాత్రపు ఫీజుతో వైద్యం అందిస్తున్న 10 రూపాయల ఓపీ డాక్టర్పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. వే బ్యాక్ టు సొసైటీ అనే మాట డాక్టర్ రామనాథుల నోవా అజయ్ కుమార్ కు చిన్ననాటి నుంచే పాతుకుపోయింది. తల్లి స్ఫూర్తి తనకు చదువుకునే రోజుల నుంచే ఉందంటున్నారు. ఆయన తల్లి సౌభాగ్యం ఉపాధ్యాయురాలు, తండ్రి బినన్య నీటిపారుదల శాఖలో పనిచేస్తూ నాగార్జున సాగర్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చారు. తల్లి ఉపాధ్యాయురాలు కావడంతో చీరాలలో తన ఇంటి చుట్టుప్రక్కల పిల్లలకు విద్య నేర్పించడంతో పాటు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉండేది. అనాథ పిల్లల కోసం ఓ హోంను కూడా స్థాపించి పిల్లలను చేరదీసి చదివించేవారు. పేదలకు సాయం చేయాలనే భావన తన తల్లి తనకు చిన్నప్పటి నుంచి చెప్పేవారని అన్నారు. ఆ సేవా కార్యక్రమాలే తనను 10 రూపాయల డాక్టర్గా చేశాయని డాక్టర్ నోవా అజయ్ కుమార్ చెబుతూ ఉంటారు. నోవా అజయ్ కుమార్ తల్లిదండ్రులకు మొత్తం 4 పిల్లలు. నోవా అజయ్ కుమార్ అందరికంటే చిన్నవాడు. స్కూల్ చదువులు మొత్తం చీరాల ప్రాంతంలోనే జరిగాయి. MBBS గుంటూరు మెడికల్ కాలేజీలో, MD కాటూరు మెడికల్ కాలేజీ గుంటూరులో పూర్తి చేశారు. వైద్య విద్య అయిపోతున్న సమయంలోనే చిన్నోడా, లోకంలో అంతా మనలాంటి వాళ్లే, కాకపోతే డబ్బులున్నోళ్లుంటారు, కూటికి లేని పేదోళ్లుంటారు, చేతనైనంతలో మనకంటే లేనోణ్ణి చేరదీయాలి, మన సాయం అవసరమైన చోట సేవ చేసేందుకు సదా సిద్ధంగా ఉండాలని తన తల్లి తనకు ఎప్పుడూ చెబుతున్న మాటలు గుర్తుకొచ్చేవట. తను 10 మందికి సాయపడుతూ ఉండాలనే సేవాగుణం బాగా వంటపట్టింది అంటున్నారు. డాక్టర్ విద్య అయిపోయిన తర్వాత పట్టా చేతికొచ్చిన వెంటనే తనకు ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుని సర్కార్ ఆసుపత్రిలోనే పనిచేసేవారు. తీరిక దొరికిన సమయంలో ఇంటి వద్ద రోగులకు సేవలందిస్తూ ఉండేవారు. అంతేకాకుండా గిరిజన తండాలకు వెళ్లి అక్కడి ప్రజలకు కూడా వైద్యం అందించి వస్తూ ఉండేవారు. సహజంగా ప్రభుత్వ వైద్యుడిగా పనంటే చుట్టపు చూపుగా ఆసుపత్రికి వచ్చి పోయే నేటి కాలంలో విధి నిర్వహణలో క్రమశిక్షణగా వ్యవహరిస్తారని నోవా అజయ్ కుమార్ కు పేరుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశాలొచ్చినా వదులుకొని కావాలని తన ఊరికి సేవ చేయాలని చీరాల ప్రభుత్వ వైద్యశాలలో విధుల్లో చేరారు. 2 ఏళ్ల క్రితం ఆయనను చీరాల నుంచి కందుకూరుకు బదిలీ చేయగా ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో బదిలీ నిలిచిపోయింది. అజయ్ కుమార్ భార్య రమా యాంజలీనా కూడా వైద్యురాలే. ఈమె దుద్దుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల జీతంలో ఒకరి జీతాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. తీరిక సమయాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తండాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. మహబూబ్నగర్, తాండూరు, శ్రీకాకుళం, టెక్కలి, వైజాగ్, మణిపూర్ ప్రాంతాల్లో తిరిగి నిరుపేద గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన సేవలందిస్తూ ఉంటారు. వీటితో పాటు HIV బాధితులకు కౌన్సిలింగ్, అనాథలకు సాయం చేస్తూ ఉంటారు. డాక్టర్ నోవా అజయ్ కుమార్ MD జనరల్ మెడిసిన్, గుండె, నరాలు, ఊపిరితిత్తులు, కిడ్నీ విభాగాల్లో నిపుణులవడంతో తండాల్లో నివసించే పేదలకు, చీరాల పరిసర పేదలకు వైద్య సేవలు మరింతగా అందుతున్నాయి. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్లో RB వంతెన వద్ద నోవా అజయ్ ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖరీదైపోయిందంటున్నారు. చీరాల పరిసర ప్రాంతాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఓపీని 10 రూపాయలకే అందుబాటులో ఉంచామని అన్నారు. వైద్య పరీక్షలు, మందులు, ఆపరేషన్లు, ఇతర వైద్యం తక్కువ ఖరీదుతోనే పేదలకు అందిస్తున్నామని తెలిపారు. వివిధ హాస్పిటల్స్ నుంచి వారానికి ఒకరు చొప్పున స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి ఉచితంగా ఈ హాస్పిటల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయిస్తున్నారు. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తించి నివారణ చేసే దిశగా అడుగులేస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్ద హాస్పిటల్ స్థాపించి పేదలకు అత్యంత తక్కువ ఖర్చుతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయమని అంటున్నారు. పేదవారికి అందుబాటులోకి తీసుకెళ్లడానికి
సాధన ఏదన్నా ఉంది, మార్గం ఏదన్నా ఉందంటే వైద్య వృత్తి. వైద్య వృత్తి ద్వారా అనేక మందిని చేరచ్చు, అనేక మందికి సహాయం చేయొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వైద్యుడు అవసరం కదా. కాబట్టి కేవలం సేవా దృక్పథంతో అనేక మంది సమాజంలో ఉన్న పేదవాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి ఈ హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ పేదవాళ్ళకి వైద్యపరంగా సహాయ నిరాకరణ జరగకూడదని. ప్రతి పేదవాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది, ఏ సమయంలో అయినా సరే ఇక్కడ మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది అన్న ఉద్దేశం. ప్రత్యేకంగా మరి నేను ఈ సమయమందు నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. నాకు ఈ వృత్తిని ఇచ్చినందుకు, నాకు ఈ జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నాను. చాలా మంది పేషెంట్స్ ప్రతి నిత్యము చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వందల మంది పేషెంట్స్ హాస్పిటల్కి వస్తూ వైద్య సహాయం పొందుతూ ఉన్నారు. ఆలోచిస్తే ఇంత వైద్యం అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా ఇంకా వాళ్ళకున్న సాధారణ చిన్న చిన్న విషయాలు, బీపీ, షుగర్, లేదంటే వాళ్ళకి ఉన్న చిన్నవి స్టార్టింగ్లోనే కనుక వాళ్ళు డయాగ్నోస్ చేస్తే వాళ్ళకి మనం చాలా సహాయం చేయొచ్చు. మేము ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కి మేము చేయగలిగినంతట్లో రిఫర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేయలేకపోతే మ్యాక్సిమం ఇక్కడ ఎంతైతే మేము హెల్ప్ చేయగలమో అంత హెల్ప్ చేస్తున్నాం. ఇంకా చాలా చాలా ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నిత్యం వైద్య అందుబాటులో ఉన్నా ఇంకా ప్రజలకి అవేర్నెస్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. చాలా నిర్లక్ష్యం చేస్తున్న విషయం కూడా వారి యొక్క సొంత ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది పేదరికం వల్ల అయినా కావచ్చు, లేకపోతే అవగాహన లేకపోవటం వల్ల కావచ్చు. ప్రస్తుతం డాక్టర్ నోవా అజయ్ కుమార్ నిర్వహిస్తున్న హాస్పిటల్లో ఆయన సేవలు చాలా బాగున్నాయని ప్రజలు అంటున్నారు. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద, పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా పేషెంట్ల పట్ల ఆయన వ్యవహార శైలి ఉంటుందంటున్నారు. ప్రజలను ప్రేమగా పలకరించి వారి సమస్యలను, బాధలను విని సరైన వైద్యం అందించడంతో పాటుగా అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. పేషెంట్లకు కావలసిన మందులు కూడా అతి తక్కువ ధరకే ఇవ్వడంతో మంచి వైద్యం పొందుతున్నామని పేషెంట్లు చెబుతున్నారు. మెడికేటెడ్ గా అయితేనేమో 100% పక్కాగా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. యాజ్ యూజువల్ గా కూడా ఈ స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి మా అందరికి కూడా ఫైనాన్షియల్ గా కూడా చాలా, అంటే 10 రూపాయలకు ఓపీ అనేది అసలు ఇది ఊహించరానిది. అలా అని చెప్పి జనరల్ గా మెడిసిన్ విషయంలో కూడా పర్సంటేజ్ ఇస్తున్నారండి. నేను ఆల్రెడీ 2-3 పేషెంట్లు చూపించాను. అలా ఒక్కరికే కాదండి, ఎంతమంది పేషెంట్ వచ్చినా అందరికి కూడా ఇదే విధమైన ట్రీట్మెంట్ ఇవ్వటం. తండాల్లో కానీ ఇంకా అనేక చోట్ల మేము మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్ గారు. దాని ద్వారా అనేక మంది పేదవారికి కూడా వైద్యాన్ని అందించే పరిస్థితి నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి. దానిని అధిగమించడానికి నోవా డాక్టర్ గారు ఒక మంచి సంకల్పంతో తన తల్లి ఆశయాన్ని, తనకున్నటువంటి గోల్ని నెరవేరుస్తూ పేదవారికి మంచి వైద్యాన్ని అందించాలని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటువంటి వారికి మేమందరం కూడా తోడ్పాటుగా ఉండి రానున్న రోజుల్లో చీరాల్లో అనేక మంది పేదవారికి వైద్యాన్ని అందించడానికి డాక్టర్ గారికి మేము కూడా తోడ్పాటుగా ఉండి నిలబడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్స్ బాగా చక్కగా ట్రీట్ చేస్తున్నారు, ప్రేమతో ఒకరినొకరు. ఇక్కడ ఫ్యామిలీ లాగా ఉంది హాస్పిటల్ కానీ పేషెంట్ కానీ. అట్లా ట్రీట్మెంట్ లేకుండా ఒక ఫ్యామిలీలో ఒకరినొకరు ట్రీట్ చేసుకున్నట్టు అట్లా ఉంది. డాక్టర్ సర్వీసెస్ అందరి సర్వీసెస్ చాలా ప్రాంప్ట్గా ఉంది, ప్రేమతో కూడిందిగా కనపడుతుంది. డాక్టర్ కానీ ఎవరు కానీ జాగ్రత్తగా ప్రేమతో పలకరించి సర్వీసెస్ ఇస్తున్నారు మాకు. సంపాదించడం కాదు, సంపాదించిన దాంట్లో కొంత దానం చేయాలి. దానం ఏ రూపంలో ఉన్నా పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులు లక్షలాది రూపాయలు ఫీజులు పిండుతున్న నేటి రోజుల్లో సామాన్యులకు అందుబాటులో వైద్యం అందిస్తున్న డాక్టర్ నోవా అజయ్ కుమార్ డాక్టర్లకే ఆదర్శ